हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज सौजन्य। ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి। అదేంటి అంటే అరటికాయ రోటి పచ్చడి। అవునండి, అరటికాయతో కూడా రోటి పచ్చడి చేసుకోవచ్చు। అది ఎలా చేసుకోవాలి సింపుల్ గా అనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను, ఓకేనా। ఈ పచ్చడి అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే, అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుంది అన్నమాట। ముందుగా మనం అరటికాయలు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకుని కొంచెం నీళ్ళలో సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి। బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఉడకబెట్టుకోవాలి। ఈ లోపుగా మిగిలిన పనులు చేసుకుందాం। నేను పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను। పచ్చిమిరపకాయలు నీట్గా కడిగేసి పెట్టుకున్నాను। తర్వాత పోపు గింజలు తీసుకుంటున్నాను, ఆవాలు జీలకర్ర శనగపప్పు, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి। తర్వాత పోపు వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను। పోపు వేగిన తర్వాత పచ్చి ఐటమ్స్ అంటే మనం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం చింతపండు కూడా నేను యాడ్ చేశాను లైట్గా। పోపు ఆల్మోస్ట్ వేగిపోతుంది అన్న టైంలో నేను నువ్వు పప్పు కూడా యాడ్ చేశాను। నువ్వు పప్పు ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే లేదంటే మాడిపోతుంది, దాని టేస్ట్ పాడైపోతుంది, పోపు మాడిపోకుండా చూసుకోవాలి। తర్వాత పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర మనం అందులో వేసుకోవాలి। కొత్తిమీర బాగా వేగన అవసరం లేదు, కానీ దాంట్లో ఏమైనా తడి ఉంటే అది ఆరిపోవడానికి మాత్రమే। సో చాలా చాలా బాగుంటుంది, సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి ప్రాసెస్. ఈ విధంగా మనం ముందు పోపు అయితే రెడీ చేసేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఆ పోపుని ఇలా చాపర్లోకి తీసుకుని నేను కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను। మీకు బాగా పేస్ట్లో కావాలంటే రెగ్యులర్ మిక్సర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇందులో చేసుకోవడం వల్ల మీకు రోటీ చట్నీ లాగా అంటే మనం రుబ్బురోలో రుబ్బుకుంటే ఎట్లా ఉంటుంది అలా వస్తుంది। తర్వాత మీరు ఎప్పుడైతే మీకు బాయిల్ అయిపోతాయో అరటికాయలు, చక్కగా చన్నీళ్ళు గిన్నె ఒకటి తీసుకుని అందులో డైరెక్ట్గా వేసేసుకుంటే తొందరగా మనం ఒలిచేసుకోవచ్చు అనమాట। లేకపోతే వెయిట్ చేయాలి కదా, వేడిగా ఉంది కాబట్టి। సో దాని తర్వాత మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు మాత్రం గ్రైండ్ చేయకండి, అలా అయితే మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది। దాని తర్వాత కొంచెం కొంచెం ఇంకా కిందకు నొక్కుతూ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, జస్ట్ అప్పుడప్పుడు రెండే స్పూన్లు నీళ్ళు పోసుకుంటూ మనం పేస్ట్గా చేసుకోవాలి। మీకు కొంచెం రఫ్గా కావాలి అంటే దీనికన్నా ఈ స్టేజ్ కన్నా ముందుగానే మీరు ఆపేసుకోవచ్చు, కానీ కొంచెం మెత్తగా ఉంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సో అందుగురించి నేను మెత్తగా చేశాను అనమాట। మీకు కొత్తిమీర ఇంకొంచెం కావాలంటే కూడా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు। తర్వాత నేను ప్యాన్లో లైట్గా వదిలేసాను చూసారా పోపు, అందులోనే నేను మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసి, కొద్దిగా కరివేపాకు వేసి, కొంచెం నెయ్యి ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో అందులో వేసేసుకుని ఒక్క 1 మినిట్ అటు ఇటు తిప్పాను అనమాట। చూడండి, ప్యాన్లో ఉన్న పోపు మొత్తం పచ్చడిలోకి వెళ్ళిపోయే వరకు నేను తిప్పుతూనే ఉన్నాను, అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ ఉన్నాను। మీకు నెయ్యి ఇంట్రెస్ట్ లేకపోతే ఆయిల్ వేసుకోండి, కానీ దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది, చాలా చాలా బాగుంటుంది। కొంచెం చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకోండి। మీకు ఎలా సర్వ్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను। నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం అన్నం తీసుకున్నాను, తర్వాత నేను పచ్చడి వేసుకుని ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని చక్కగా కలిపేశాను। ఇది పిల్లలకు పెట్టేటట్టయితే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి, ఉల్లిపాయ పెట్టండి, ఎంత బాగుంటుందో తెలుసా, మీరు చెప్తే నమ్మరు, ఒక్కసారి మీరు తిని చూసి చెప్పాల్సిందే, తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి, కానీ నేను చూపించినట్టుగా మీరు ఆనియన్స్ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు కూడా బాయ్ బాయ్।